పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీవిష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ వేట నిషేధ భృతి తక్కువ కావడం వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి ఆయిల్ సబ్సిడీ 300 లీటర్లు చాలా తక్కువ అని, దీనివల్ల పడుతున్న ఇబ్బందుల రీత్యా మరియు రక్షణ వాళ్ళు నిర్మించాలి, మత్సర గ్రామాలను కాపాడాలి అనే నినాదాలతో జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మత్స్యకార నాయకులతో కలిసి వారి సమస్యలపై నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు వంకాకొండబాబు, పల్లెటి పాపన ద్వార, రామశెట్టి రాంబాబు, మైలపల్లి రాజు, బొంతల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నా మత్స్యకార సోదరులకి సంబంధించిన పలు సమస్యల మీద పలు డిమాండ్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటి సమస్య, వారు ఈ 2 నెలల్లో వేట నిషేధం ఉంది కాబట్టి వాళ్ళు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వారు కేవలం 2 నెలలకి 10,000 రూపాయలు అనగా రోజుకి గమనిస్తే 160 రూపాయలు వస్తుంది. ఈ 160 రూపాయలతో ఒక కుటుంబం ఏ విధంగా బతుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి వీరికి 10,000 నుంచి 30,000 రూపాయలు పెంచాలని, అంటే దాదాపుగా రోజుకి 500 రూపాయలు వచ్చేటట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చాలామందిని అర్హులు కాదని చెప్పేసి దాదాపుగా మనం గమనిస్తే ఈ తీర ప్రాంతంలో 60,000 మంది కుటుంబాలు ఉండగా కేవలం 20,000 పైచీలకు మాత్రమే అర్హులని, మిగిలిన వారు అనర్హులు అని చెప్పేసి వాళ్ళకి కోత విధిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే లోకల్స్ ఉన్నారో ఈ మత్స్యకారులందరికీ కూడా అందులో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి వీళ్ళ జీవనాల్ని మెరుగుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప నా మత్స్యకారుల జీవితాలు మాత్రం ఏం మారలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మత్స్యకారుల జీవితం మారాలన్నా బడుగు బలహీన వర్గాలకి జీవితాలు మారాలన్నా వారికి రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే మన ముందున్న ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే మత్స్యకారులంటే ఆయనకి ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం. వాళ్ళ జీవితాలు మారాలని చెప్పి అనుదినం తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసుకుని మనం అందరి కష్టాలను కూడా తీర్చుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.